ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న ఈ నానుడు మనందరికీ తెలిసిందే ఏ ఇతర దానం ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం పొందినవారు పరిపూర్ణంగా సంతృప్తిని పొందుతారు ఆకలితో ఉన్నవారికి అతిథి అభ్యాగతులకు అన్నదానం చేయడం అనేది భారతీయ సనాతన ధర్మం అన్నం పెట్టలేకపోయినా పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు శతాబ్దాల చరిత్ర గల సింహాచలం శ్రీ వారి దేవస్థానం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం అన్నదానం నిర్వహిస్తోంది అన్నవరం దేవస్థానం స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అన్నదానం ప్రారంభించారు తొలుత దేవస్థానం ఉద్యోగులు ఇచ్చిన యాభై వేల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం నేటికి ముప్పై మూడు ఏళ్లు పూర్తి చేసుకున్నది ఈ సందర్భంలో అన్నదానం డిపాజిట్లు కూడా ముప్పై మూడు కోట్లకు చేరుకోవడం విశేషం లక్ష రూపాయలకు పైగా విరాళం ఇచ్చిన వారిని మహారాజ పోషకులుగాను యాభై వేలు ఆపైన సమర్పించిన వారిని రాజ పదివేలు ఆ పైన ఇచ్చిన వారిని పోషకులుగాను వెయ్యి రూపాయలు ఇచ్చిన వారిని దాతలుగాను కీర్తిస్తూ ఈ పథకానికి రూపకల్పన చేశారు వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో భక్తుల నుండి విశేష స్పందన లభించింది దీనితో విరాళాలను స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు రోజువారీ విరాళాలు ముప్పై ఐదు వేల నుండి యాభై వేల వరకు వస్తున్నాయి అనేక మంది లక్షల్లో విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు దేశ విదేశాల నుండి ఆన్లైన్లో కూడా కొందరు విరాళాలను సమర్పిస్తున్నారు నెలకు సుమారు ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ధనం సమకూరుతోంది నెలకు ఇంచుమించుగా లక్ష మంది వరకు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు ఇందుకు ప్రత్యేకంగా అన్నదాన భవన నిర్మాణం కూడా చేశారు ఒక్కొక్క భక్తుడికి నలభై రెండు రూపాయలు ఖర్చు చేస్తూ దేవస్థానం వారు రోజు అన్నం పప్పు కూర సాంబారు పచ్చడి మజ్జిగ అందిస్తున్నారు నలభై మంది సిబ్బంది భక్తుల సేవలో తరుస్తున్నారు రోజుకి ఐదు వేల మందికి అన్న ప్రసాదం అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా ఏఈఓ ఆనంద్ కుమార్ చెప్పారు అన్నప్రసాద పథకం ముప్పై మూడవ వార్షికోత్సవం దేవస్థానంలో వేడుకగా నిర్వహించారు రోజువారీ పదార్థాలతో పాటు విశేషంగా పరమాన్నం పులిహోర భక్తులకు అందించారు సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన్ ఆనంద్ కుమార్ సూపరింటెండెంట్ పాలూరు నరసింహరావు పర్యవేక్షణలో సింహాచలేసిన చిత్రపటం వద్ద హారతులు ఇచ్చి పదార్థాలను నివేదన చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు ఓం నమో నారసింహాయ